హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. సో ఈరోజు న్యూస్ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోతున్న టాపిక్స్ ఏంటంటే, ఫస్ట్ టాపిక్ మనం డిహెచ్ఎఫ్ఎల్ గురించి మాట్లాడుకుంటాం. ఫ్రెండ్స్, ఇంట్రాడే సెషన్స్లో ఆల్మోస్ట్ మనకి 11% వరకు అప్సైడ్కి వెళ్ళింది కదా. సో అసలు ఏంటి, సో ఈ సినారియో ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు డిహెచ్ఎఫ్ఎల్లో అనే దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ దాంతోపాటు ఇండియా బుల్ సోర్సింగ్ ఫైనాన్స్ కూడా ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఆల్మోస్ట్ ఒక స్ట్రాంగ్ పాజిటివ్ మూమెంట్ చూపించింది కదా అప్సైడ్, సో అదెందుకు అనేది కూడా మాట్లాడుకుందాం. అండ్ ఎయిర్టెల్ గురించి ఒక న్యూస్ వస్తుంది, సుప్రీంకోర్టులో వాళ్ళ మీద కేసు వేశారు అంటున్నారు, సో అదేంటి అనేది మాట్లాడుకుందాం. దాని తర్వాత ఎల్ఎన్టీ మైండ్ట్రీ గురించి అండ్ ఫైనలీ భారత్ ఫోర్జ్ గురించి మాట్లాడుకొని ఈ వీడియోని అయితే క్లోజ్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ వస్తుంది కదా, సో దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను కమ్యూనిటీలో ఏదైతే పోస్టులు పెడుతూ ఉంటానో అవి మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్, సో తద్వారా మనం ఇంటరాక్ట్ అవుతూ ఉండొచ్చు ఛానల్ ద్వారా. ఓకేనా, సో బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఫస్ట్ థింగ్, డిహెచ్ఎఫ్ఎల్ గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో డిహెచ్ఎఫ్ఎల్ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి చిన్న డేటాను చూద్దాం. ఇదేంటంటే డిహెచ్ఎఫ్ఎల్ కి డెప్ట్ ప్రొఫైల్ అనమాట, అంటే అప్పులు ఎంత ఉన్నాయి డిహెచ్ఎఫ్ఎల్ అనే దానికి. సో ప్రైమరీగా అంటే ఎక్కువగా మాట్లాడుకున్నట్లయితే టోటల్ గా ఇప్పుడున్న అప్పులన్నీ కలిపితే అంటే జూన్ ఫిఫ్త్ వరకు తీసుకున్న డేటా ఫ్రెండ్స్ ఇది, మోర్గాన్ స్టాన్లీ దగ్గర నుంచి సోర్సెస్ ఇది. సో ఆల్మోస్ట్ 106,000 కోట్ల దాకా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంచుమించు. దాంట్లో బ్యాంకుల దగ్గర నుంచి 38,000 కోట్ల దాకా అప్పులు ఉన్నాయి. సో ఆ 38,000 కోట్లు బ్యాంకులు ఎవరెవరు ఇచ్చారంటే మోస్ట్లీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో దాంట్లో ఎస్బీఐ కానివ్వండి, అంటే ఎస్బీఐ టాప్ లో ఉంది, అందరికంటే ఎక్కువగా ఉంది, ఆల్మోస్ట్ 8,800 కోట్స్. దాంతో పాటు బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, అలాగా మిగతా బ్యాంక్స్ కూడా వస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటంటే కొన్ని టెక్నికల్ టర్మ్స్ యాడ్ అవుతాయి ఫ్రెండ్స్, ఒకవేళ న్యూస్ ని మనం క్లియర్ గా కంప్లీట్ గా మాట్లాడుకుంటే కొన్ని టెక్నికల్ టర్మ్స్ యాడ్ అవుతాయి. దాంట్లో 2 టెక్నికల్ టర్మ్స్ ఏంటంటే ఐసీఏ, ఇంటర్ క్రెడిటార్ అగ్రిమెంట్, అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే జూన్ 7th న ఒక ఆర్బీఐ సర్క్యులర్ వచ్చింది ఫ్రెండ్స్. అది మన న్యూస్ మీ అనాలిసిస్ లో కూడా నేను డిస్కస్ చేశాను, వాళ్ళు ఇచ్చిన సర్క్యులర్ దాని మీనింగ్స్ ఏంటి అండ్ వాళ్ళు ఏం చెప్పాలని ట్రై చేశారు ఆర్బీఐ వాళ్ళ సర్కిల్ ద్వారా అని. సో ఆ రోజు మనం మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్, ఏ బ్యాంక్ అయినా సరే ఒక కంపెనీకి ఒక అప్పు ఇచ్చినప్పుడు, సో ఆ అప్పు ఆ కంపెనీ ఒక టైం లోపు కట్టలేదు అనే బ్యాంకుకి తెలుస్తున్నప్పుడు, సో వెయిట్ చేసి మొత్తం ఇంకా కంపెనీ మొత్తం లాసెస్ లోకి వెళ్ళి ఇంకా ఎత్తేసే స్టేజ్ లో ఉన్నప్పుడు మాకు కట్టట్లేదు అని చెప్పి ఎన్సీఎల్టీకి వెళ్ళి కంపెనీని మొత్తం అమ్మేసి మళ్ళీ డబ్బులు తీసుకుందాం అనే ప్రాసెస్, లైక్ జెట్ ఎయిర్వేస్ లో కానివ్వండి, వీటిల్లో జరిగే ప్రాసెస్ వల్ల బ్యాంకులకు పెద్ద లాభం ఉండదు. మీకు రావాల్సిన డబ్బులు మీకు రాదు కాబట్టి మీకు ఎప్పుడైతే ఒక కంపెనీ ఒక సిచ్యువేషన్ దాటి కిందకి వెళ్ళిపోతుంది అని అనిపిస్తుందో అప్పుడే మీరు యాక్షన్ తీసుకోవాలి. అండ్ మీరు ఈ సర్క్యులర్ లో వాళ్ళు గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది అనమాట, ఆ గైడ్ లైన్స్ మీద ఆధారం చేసుకొని అంటే ఆ గైడ్ లైన్స్ ద్వారా మీరు నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలి అని ఆర్బీఐ జూన్ 7th ఒక సర్క్యులర్ లో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఏం జరిగింది, రీసెంట్ టైమ్స్ లో డిహెచ్ఎఫ్ఎల్ ఏం జరిగింది, మనకి జూన్ 4th న ఆల్మోస్ట్ 1,150 క్రోర్స్, 1,150 కోట్లు వాళ్ళు బాండ్ హోల్డర్స్ కి పే చేయాల్సింది, పే చేయలేకపోయారు, బట్ కొంత టైం తీసుకుని అది పే చేశారు. కానీ మళ్ళీ జూన్ 25th న 225 క్రోర్స్ ఈ కమర్షియల్ పేపర్స్ కి సంబంధించిన డబ్బులు పే చేయాల్సి ఉంది, బట్ అది కూడా ఆ టైంలో పే చేయడంలో ఫెయిల్ అయ్యారు. బట్ దాని తర్వాత వాళ్ళు స్టేక్ సేల్ కానివ్వండి అండ్ డిహెచ్ఎఫ్ఎల్ ప్రెమరేక, సో దాంట్లో ఉన్న కొంత వాళ్ళ బాగానే అమ్మి అప్పులు తీరుద్దామని వాళ్ళ ప్రయత్నం అయితే డెఫినెట్లీ ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు ఏదైతే వాళ్ళు స్టాండ్ అయ్యారో దాని మీద ఇంచుమించుగా వాళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ కానివ్వండి, అసెట్స్ కానివ్వండి, అవి అమ్మి కడదామనే చూస్తున్నారనమాట. బ్యాంక్స్ ఏం ఫీల్ అయ్యాయంటే, ఓకే డిహెచ్ఎఫ్ఎల్ లాస్ట్ 2 టైమ్స్ కూడా అది పే చేయాల్సిన పేమెంట్స్ ని పే చేయలేకపోయింది కాబట్టి, సో మన 38,000 కోట్లు డిహెచ్ఎఫ్ఎల్ దగ్గర ఉంది, సో అలాంటి చిన్న చిన్న పేమెంట్స్ పే చేయట్లేదు కాబట్టి కంపెనీకి ఒక సీరియస్ ఇష్యూ ఉంది. అంటే కంపెనీ నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో కూడా డబ్బుల్ని జనరేట్ చేసే పొజిషన్ లో లేదు కాబట్టి, సో కంపెనీ మీద మనం ఒక యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ అంటే అది నెగిటివ్ గా తీసుకోకండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇక్కడ ఈ ఆర్బీఐ ఇచ్చిన జూన్ 7th సర్క్యులర్ అని చెప్తున్నాను కదా, అది దాని మీనింగ్ కంపెనీని అమ్మేసి మొత్తం డబ్బులు పనిచేసుకోండి అని బ్యాంకర్స్ చెప్పలేదనమాట. సో దాని మీనింగ్ ఏంటంటే ఒక అగ్రిమెంట్ ఉంటుంది, ఇంటర్ క్రెడిటార్ అగ్రిమెంట్ అని. సో అది బ్యాంక్స్ ఎవరెవరైతే లోన్స్ ఇచ్చారో, అంటే వీళ్ళందరూ లోన్స్ ఇచ్చారు కదా, వీళ్ళందరూ సైన్ చేయాలి అండ్ డిహెచ్ఎఫ్ఎల్ కూడా సైన్ చేయాలి. సో సైన్ చేసినట్లయితే ఏమవుతుందంటే డిహెచ్ఎఫ్ఎల్ ఇండైరెక్ట్ గా బ్యాంక్స్ చేతిలోకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. సో బ్యాంక్స్ చేతిలోకి వెళ్ళిపోతే బ్యాంక్స్ వెంటనే డిహెచ్ఎఫ్ఎల్ ని అంటే వీళ్ళ స్టాక్స్ రూపంలోనో లేదో చేసేసి వెంటనే అమ్మేసో లేకపోతే అసెట్స్ అన్నింటినీ అమ్మేసో అలా డబ్బులు తీసేసుకుందామని ట్రై చేయరు. సో వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారని మనకి ఇప్పుడు అంటే రీసెంట్ గా న్యూస్ ఏమొచ్చిందంటే, ఈ బ్యాంక్స్ అన్ని కలిసి ఇంటర్ క్రెడిటార్ అగ్రిమెంట్ అయిపోతే డిహెచ్ఎఫ్ఎల్ వాళ్ళ చేతిలోకి వెళ్తుంది కదా, సో ఆల్మోస్ట్ కంట్రోల్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో వాళ్ళు 12,000 నుంచి 18,000 కోట్లు డిహెచ్ఎఫ్ఎల్ కి మళ్ళీ ఇద్దాం అనుకుంటున్నారు లోను. సో డిహెచ్ఎఫ్ఎల్ లో మళ్ళీ పెడదాం అనుకుంటున్నారు. మెయిన్ రీజన్ ఏమంటున్నారంటే, అంటే ఏమనుకొని ఇది చేద్దాం అనుకుంటున్నారంటే,
ఇది డిహెచ్ఎఫ్ఎల్ అనేది ఒక బిజినెస్ ఫెయిల్యూర్ కాదు. ఇప్పుడు డిహెచ్ఎఫ్ఎల్ ఉన్న పొజిషన్ కారణం డిహెచ్ఎఫ్ఎల్ చేసిన బిజినెస్ ఫెయిల్ అవడం వల్ల కాదు, దాంట్లో లిక్విడిటీ ఇష్యూస్ రావడం వల్ల. అంటే ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ని బయట నుంచి ఎవరు ట్రస్ట్ చేయక వాళ్ళ కమర్షియల్ పేపర్స్ ని కానివ్వండి, వాళ్ళు వాళ్ళ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ని ఎక్కువ మంది కొనకపోవడంతో, వీళ్ళకి డబ్బులు లేకపోవడంతో, వీళ్ళు లోన్స్ ఇవ్వలేక వీళ్ళు ప్రాఫిట్స్ జనరేట్ చేయలేకపోతున్నారు. కాబట్టి వీళ్ళకి ఇన్ని కోట్లు ఇచ్చినట్లయితే వాళ్ళు దాంతో అప్పులు ఇచ్చి మళ్ళీ మనకి ప్రాఫిట్స్, ఆర్ ఎల్స్ ఇప్పుడున్న కంపెనీ పొజిషన్ బాగయ్యి మళ్ళీ మన అప్పులని మనం తీర్చుకోవచ్చు కదా అనే దాని గురించి ఆలోచిస్తున్నారు ఫ్రెండ్స్. అంటే పెట్టేద్దామని ముందుకు రావట్లేదు, వీళ్ళు ఇవన్నీ థింక్ చేస్తున్నారు అనమాట. సో మీకు చెప్పాను కదా ఇంటర్ క్రెడిటార్ అగ్రిమెంట్ అని. సో నెక్స్ట్ బ్యాంక్స్ చేతిలోకి డిహెచ్ఎఫ్ఎల్ వెళ్ళినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే, అంటే ఏం చేయగలదు బ్యాంక్ డిహెచ్ఎఫ్ఎల్ ని, అంటే డిహెచ్ఎఫ్ఎల్ ఏదైతే అప్పులు ఉందో సో అంతటిని బ్యాంక్స్ ఈక్విటీలో కన్వర్ట్ చేసుకోవచ్చు, లైక్ స్టాక్స్ లోకి వాళ్ళు కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాళ్ళు కావాలంటే వాటిని సెల్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే వాళ్ళు ఏం చేయగలరంటే డిహెచ్ఎఫ్ఎల్ కి సంబంధించిన అసెట్స్ ఉంటాయి కదా, ఆస్తులు ఉంటాయి కదా, సో వాటి మీద కూడా వాటి కంట్రోల్ వస్తుంది అనమాట. ఇది రీసెంట్ గా ఆర్బీఐ స్టెప్ తీసుకుంది ఫ్రెండ్స్. ఇదే మనకి ముందు అంటే ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ కూడా తీసుకుంటే చాలా కంపెనీస్ డిఫాల్ట్ అయిపోయి ఇంకా ఏది ఇంకా ఒక్క రూపాయి కూడా లేదు కంపెనీ దగ్గర అన్నప్పుడు బ్యాంక్స్ యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేశాయి. ఇంకా అసలు అంతగా పెద్దగా అంటే బ్యాంక్స్ కు వెనక్కి రాలేదు. బట్ ఈ సిచ్యువేషన్స్ లో ఏంటంటే బ్యాంక్స్ కి ఎప్పుడైతే అనిపిస్తుంది ఓకే ఈ కంపెనీకి ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి మనం ఫస్ట్ లోనే అంటే ఫస్ట్ స్టెప్ మనం తీసుకొని మనకి ఏం పాసిబిలిటీ ఉంది ఆ కంపెనీని మార్చడానికి, లేకపోతే ఏమైనా కంపెనీని కొంచెం బెటర్ గా చేయగలమా వేరే వేరే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి అనేది బ్యాంక్స్ ఆలోచిస్తాయి. మీరు చూసినట్లయితే జెట్ ఎయిర్వేస్ ఇష్యూలో కేవలం ఈ బ్యాంక్సే మూవ్ అయ్యాయి ఫ్రెండ్స్. ఎతిహాద్ దగ్గరికి కానివ్వండి, లేకపోతే హిందూజా గ్రూప్ దగ్గరికి కానివ్వండి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇన్వెస్ట్ చేయండి జెట్ ఎయిర్వేస్ లో, లేకపోతే మీరు కావాలంటే చూడండి స్టేక్ సేల్ చేస్తామంటే వీళ్ళు అప్పులు ఇచ్చిన వాళ్ళు కదా, సో మేము దీంట్లో ఇంత పర్సెంట్ మీకు ఇద్దాం అనుకుంటున్నాం, సో మీరు దీనికి రైస్ చేయండి, ఫండ్స్ రైస్ చేయండి అని చెప్పే డిస్కషన్స్ బ్యాంక్స్ ఏ చేశాయనమాట. సో బ్యాంక్స్ ఇప్పుడు కొంచెం ఒక అడుగు వేసి వాళ్ళ అప్పులను తీర్చుకునే ఒక పనిలో ఈ స్టెప్స్ కూడా తీసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. సో దీనికి ఇప్పుడు డిహెచ్ఎఫ్ఎల్ ఎందుకు పెరిగిందంటే, ఓకే ఇప్పుడు బ్యాంక్స్ అంటే ఇప్పటి వరకు లిక్విడిటీ ఇష్యూస్ ఉంది, నెక్స్ట్ ప్రాఫిట్స్ ఎలా వస్తాయి, సో కంపెనీ గ్రోత్ ఎలా ఉంటుంది అని క్వశ్చన్ మార్క్స్ ఉంది. ఇప్పుడేంటి బ్యాంక్స్ చేతులకే డిహెచ్ఎఫ్ఎల్ వెళ్తుంది కాబట్టి, సో మేబీ బ్యాంక్స్ ఏమన్నా అంటే ఈ డిహెచ్ఎఫ్ఎల్ ని క్లోజ్ చేసో లేకపోతే మొత్తం అమ్మేసో సెటిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మంచి ప్రాఫిటబుల్ కంపెనీ ఒకప్పుడు. సో ఇప్పుడు డిహెచ్ఎఫ్ఎల్ కి మనం ఇన్ని క్రోర్స్ డబ్బులు ఇచ్చి దాంతో మనం బయట వాళ్ళకి లోన్స్ ఇప్పించినట్లయితే మనకి మన అసలు వస్తుంది, అండ్ దాంతో పాటు మనం అంతకు ముందు ఇచ్చిన డబ్బులు కూడా మనకి రిటర్న్ అవడానికి ఛాన్స్ ఉంది అనే ఒక ఒపీనియన్ లో బ్యాంకులు ఉన్నాయి అనే దానికి ఏంటంటే ఇంట్రాడే సెషన్స్ లో మనకి రైజ్ అవడం అయితే జరిగింది డిహెచ్ఎఫ్ఎల్. సో ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్టా అంటే ఫ్రెండ్స్, న్యూస్ వచ్చినప్పుడే స్టాక్ రియాక్ట్ అవుతూ ఉంటుంది, ఆ న్యూస్ కంటిన్యూ అవుతున్నంత వరకు స్టాక్ రియాక్ట్ అవుతూనే ఉంటుంది. బట్ ఇక్కడ ఇమీడియట్ గా డిహెచ్ఎఫ్ఎల్ కి ఏం మారిపోలేదు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇప్పుడు ఆ 12,000 కోట్లు 18,000 కోట్లు డిహెచ్ఎఫ్ఎల్ కి ఇచ్చేయలేదు, సో డిహెచ్ఎఫ్ఎల్ దాంతో లోన్స్ ఇవ్వడం స్టార్ట్ చేయలేదు, ఇంకా మనకి క్లారిటీ లేదు దాని మీద. సో ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది మాత్రం కరెక్ట్ కాదు. సో ఎటువంటి మూవ్ వస్తున్నా సరే దాన్ని మనం ఇంట్రాడే ప్రాస్పెక్టివ్ లోనే చూడాలి, తప్పితే దీని ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో ఇంకా డిహెచ్ఎఫ్ఎల్ ని తీసుకునే ఒక పొజిషన్ లో ఇంకా డిహెచ్ఎఫ్ఎల్ రాలేదనమాట. సో నెక్స్ట్ ఇండియా బుల్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. జూన్ 20th ఆ టైంలో అనుకుంటాను ఫ్రెండ్స్ న్యూస్ అనాలిసిస్ లో మాట్లాడాం, వీళ్ళు నాన్ కన్వర్టబుల్ డెబెంచర్స్ ఇంకా టైం ఉన్న డెబెంచర్స్ అంటే ఇంకా ఒక 2-3 నెలల తర్వాత వేరే వాళ్ళకి డబ్బులు కట్టాలన్నమాట ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. అయినా సరే ముందుగానే వాళ్ళని మీరు మా పేపర్స్ మాకు ఇచ్చేయండి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం అని చెప్పారు. వీళ్ళేంటి కొన్ని బాండ్స్ ని కానివ్వండి, కొన్ని పేపర్స్ ని కానివ్వండి ఇష్యూ చేసి దానికి ఒక వాల్యూ పెట్టి వేరే వాళ్ళకి ఇస్తారు. సో అది ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి సమ్ ఇంట్రెస్ట్ ఇస్తూ ఉంటారు, అలాగే ఇంత టైం పీరియడ్ ఇస్తారనమాట. ఆ టైం పీరియడ్ తర్వాత ఆ పేపర్ తీసుకొస్తే ఇండియా బుల్స్ డిహెచ్ఎఫ్ఎల్ డబ్బులు కట్టేయాలి. సో కట్టకపోతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నామా జూన్ 25th కమర్షియల్ పేపర్స్ కి డిహెచ్ఎఫ్ఎల్ 225 కోట్లు కట్టలేకపోయిందని. సో అలా బయటకు న్యూస్ వస్తుంది, కంపెనీ షేర్ అనేది మనకి డౌన్ అవుతుంది, వాల్యూ కూడా డౌన్ గ్లో ఉంటుంది. సో ఇండియా బుల్స్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఏంటి డిహెచ్ఎఫ్ఎల్ కి ఆ పేపర్స్ కి కట్టడానికి డబ్బు లేదు, కానీ ఇండియా బుల్స్ ఏంటి ఒక 2 నెలల తర్వాత కట్టాల్సిన అంటే ఆ పేపర్స్ కట్టాల్సిన డబ్బులు కూడా మీరు ముందుగానే రండి మా దగ్గర చాలా డబ్బులు ఉందని చెప్పి కడుతూ వస్తుంది అనమాట. అది మనకి జూన్ 20th ఒకసారి సిగ్నల్ ఇచ్చింది ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. ఆ రోజు కూడా పెరిగింది ఫ్రెండ్స్ స్టాక్ అనేది, ఆల్మోస్ట్ 2,173 కోట్లు ఆ రోజు కట్టారు ఫ్రెండ్స్. అంటే ఇంకా టైం ఉంది యాక్చువల్ గా కట్టడానికి కూడా, బట్ స్టిల్ మా దగ్గర ఎక్కువగా డబ్బులు ఉంది సో మీరు తీసుకోండి అని చెప్పి నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ని వాళ్ళ పేపర్స్ ని వాళ్ళు తీసేసుకొని డబ్బులు కట్టారు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు బోత్ ఎన్సీడీ అండ్ మసాలా బాండ్స్ అంటూ ఉంటారు ఫ్రెండ్స్. మసాలా బాండ్స్ అంటే రూపీ డినామినేటెడ్ బాండ్స్ అనమాట. సో ఈ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అండ్ ఈ మసాలా బాండ్స్ రెండింటిని కూడా ఆల్మోస్ట్ 2,700 కోట్లు ఇవన్నీ కూడా. సో 2,700 కోట్లు ఆల్మోస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ లో కట్టాల్సిన డబ్బులు యాక్చువల్ గా ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. సో ఇండియా బుల్స్ ఏంటంటే మేము ఇష్యూ చేసిన బాండ్స్ మాకు ఇచ్చేయండి, మీ డబ్బులు మీరు ఏదైతే మాకు కట్టారో అది మీకు ఇచ్చేస్తామని చెప్పి ముందుగానే అడుగుతుంది.
సో మనమంతా ఏమనుకుంటున్నాం ఫ్రెండ్స్, ఈ ఎన్బిఎఫ్సిస్ అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్ని కూడా లిక్విడిటీ క్రైసిస్ లో ఉన్నాయి, లిక్విడిటీ క్రంచ్ ఉందని చెప్పి మనం అనుకుంటూనే ఉన్నామా? బట్ ఇండియా వాళ్ళు చూసారా, ప్రతిసారి కూడా మా దగ్గర డబ్బులు ఎక్కువ ఉంది, ఇదిగోండి మా బాండ్స్ మాకు ఇచ్చేయండి అంటున్నారు. సో ఇది వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఎగ్జాక్ట్ గా ఎందుకు చేస్తున్నారు అనేది మేబీ మార్కెట్ లో ట్రస్ట్ బిల్డ్ చేయడానికో, లేకపోతే షేర్ హోల్డర్స్ ఒక ట్రస్ట్ బిల్డ్ చేయడానికో ఏంటో తెలియట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇదే డబ్బులు బయట లోన్స్ ఇచ్చి, ఇదే డబ్బులు వాళ్ళు బయట వేరే వాళ్ళకి హౌస్ ఫైనాన్సింగ్ కానీ అంటే ఈ హౌసింగ్ ఫైనాన్స్ కానీ వీళ్ళకి ఇచ్చినట్లయితే వీళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది, ప్రాఫిటబుల్ గా ఉంటుంది. బట్ ఇంతకు ముందు ఏదైతే వీళ్ళు టైం పీరియడ్ పెట్టుకుంటారో, ఈ టైం పీరియడ్ కి మాత్రమే మీరు రండి మేము డబ్బులు ఇస్తాం అని అంటారు, దానికంటే ముందుగా ఇచ్చేస్తాం అని చెప్పడంలో బ్యాక్ రీజన్ ఏంటనేది తెలియట్లేదు. బట్ స్టిల్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఈ స్టెప్స్ తీసుకుంటుండడంతో మార్కెట్లో ఏంటంటే ఓకే, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ దగ్గర స్ట్రాంగ్ క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయైతే, అది చిన్న కంపెనీ ఏం కాదు, అంటే అందరిలాగా ఏదో డబ్బులు లేక కంపెనీ నడవట్లేదు అనే పొజిషన్ లో లేదు అనే ఒపీనియన్ సెండ్ చేస్తూ ఉంది ఇప్పుడు ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ మార్కెట్ కి. సో నెక్స్ట్ ఎల్ఎన్టీ ఐ మీన్ లార్సన్ టర్బో అండ్ మన మైండ్ ట్రీ గురించి అయితే ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉంది ఫ్రెండ్స్. మీరు అత్తారింటికి దారేది మూవీ చూసినట్లయితే దాంట్లో స్టార్టింగ్ మనకి మూవీ స్టార్టింగ్ స్టార్టింగ్ లోనే కంపెనీ షేర్స్ ని ఒకరు కొనాలని చూస్తూ ఉంటారు. సో తను ఏంటంటే వేరే వాళ్ళని బెదిరించి భయపెట్టి కంపెనీలో షేర్స్ ని కొన్నట్లయితే కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, అంటే ప్రమోటర్స్ ఉంటారు అనుకుందాం. సో ఆ ప్రమోటర్స్ లో ఒకరు అయినట్లయితే ఈ కంపెనీని కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో అంటే ఇక్కడ లార్సన్ టర్బో ఏమి నెగిటివ్ గా చేసిందని నేను చెప్పట్లేదు. సో ఆ రకంగా లార్సన్ టర్బో ఈ మైండ్ ట్రీకి సంబంధించిన స్టేక్ ని అంటే షేర్స్ ని చాలా విధాలుగా తీసుకుంది ఫ్రెండ్స్, ఓకేనా? సో పబ్లిక్ దగ్గర నుంచి తీసుకుంది అండ్ వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంది అండ్ చాలా చాలా రూట్స్ యూజ్ చేసి కొద్ది 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 కొద్దిగా బిల్డ్ చేసుకుంటూ ఆల్మోస్ట్ ఇప్పుడు లార్సన్ టర్బోకి మైండ్ ట్రీలో 60.06% ఉందన్నమాట స్టేక్. అంటే ఒక మెజారిటీ షేర్ హోల్డర్ అంటే మెజారిటీ ప్రమోటర్ ఇప్పుడు లార్సన్ టర్బో మైండ్ ట్రీలో. సో ఏ డిసిషన్ అయినా ఇప్పుడు మైండ్ ట్రీలో జరగాలంటే అదే లార్సన్ టర్బో ఆమోదంతోనో లేకపోతే లార్సన్ టర్బో అనుకుంటేనో జరగాలన్నమాట ఇప్పుడు మైండ్ ట్రీలో. సో నెక్స్ట్ నుంచి మైండ్ ట్రీ అనేది ఇంచుమించు లార్సన్ టర్బో కంట్రోల్లో ఉన్నట్టు ఫ్రెండ్స్, ఓకేనా? సో ఇప్పటి వరకు మైండ్ ట్రీ ఎలా రన్ అయింది, నెక్స్ట్ లార్సన్ టర్బో చేతిలోకి వచ్చాక ఎలా రన్ అవుతుంది అనేది ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ సెకండ్ థింగ్, ఇంత కష్టపడి ఇన్ని వేస్ లో వెళ్ళి లార్సన్ టర్బో కేవలం మైండ్ ట్రీ మీద మాత్రమే ఎందుకు ఫోకస్ చేసింది? సో మైండ్ ట్రీకి ఉన్న ఆపర్చునిటీస్ ఏంది, లేకపోతే మైండ్ ట్రీకి ఉన్న పొజిషన్ ఏంటి అనేది కూడా మనం నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ లో అనలైజ్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ మీకు ఐడియా ఉందా ఫ్రెండ్స్, రీసెంట్ న్యూస్ అనాలిసిస్ లో, రీసెంట్ అంటే ఐ థింక్ ఒక 15-20 న్యూస్ అనాలిసిస్ బ్యాక్ ఏంటంటే మనం ఎయిర్టెల్ టికోనా ఒక మెర్జర్ గురించి మాట్లాడుకున్నాం, ఐడియా ఉందా? సో ఆ టైంలో ఏంటి ఫ్రెండ్స్, ఎయిర్టెల్ టికోనా మెర్జర్ అవుతున్నాయి అని చెప్పి అనుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇంట్రెస్టింగ్లీ డివోటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఏంటంటే సుప్రీంకోర్టులో కేసు వేశారనమాట. ఏమని వేశారంటే ఎయిర్టెల్ టికోనా మెర్జర్ అవుతున్న దానికి కాను ఎయిర్టెల్ మాకు 1625 కోట్లు కట్టాలి, సో ఇంకా కట్టలేదు అని. సో దానికని మాకు ఆ డబ్బులు కావాలి, సో ఎయిర్టెల్ ఏదైతే మాకు ఇవ్వాలో ఆ డబ్బులు మాకు కావాలి అని చెప్పి సుప్రీంకోర్టులో కేసు అయితే వేశారు. దీని గురించి మనకి నెక్స్ట్ కమింగ్ సెషన్స్ లో ఇంకా మంచి అప్డేట్ రావడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ప్రైమరీగా మనకి ఈ న్యూస్ వచ్చింది, నెక్స్ట్ కమింగ్ సెషన్స్ లో ఇంకొంచెం అప్డేట్ వస్తుంది. సో చూద్దాం నిజంగానే ఎయిర్టెల్ అనేది అంటే ఆ కేసుకి రిలేటెడ్ గా ఎయిర్టెల్ అనేది ఏం సమాధానం చెప్తుంది, లేకపోతే ఎయిర్టెల్ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం వస్తుందని. యాజ్ ఆఫ్ నౌ అయితే డివోటీ అనేది ఇప్పుడు కేసు వేయడం జరిగింది సుప్రీంకోర్టులో. సో నెక్స్ట్ రామకృష్ణ ఫోర్జింగ్స్ అండ్ భారత్ ఫోర్జ్ ఏంటంటే ఈరోజు క్లాస్ 8 వెహికల్స్ నెంబర్స్ పోస్ట్ చేశారు ఫ్రెండ్స్, ఓకేనా? సో క్లాస్ 8 వెహికల్స్ అంటే ఏంటంటే హాలీవుడ్ మూవీస్ లో చూస్తుంటాం ఫ్రెండ్స్, చాలా పెద్దవిగా ఉంటాయి అనమాట. సో హారిజాంటల్ గా చాలా పెద్దవిగా ఉంటాయి ఆ ట్రక్స్ అనేటివి. సో ఏదో ఒక పెద్ద పెద్ద పైప్స్ కానివ్వండి, లేకపోతే పెద్ద పెద్ద కార్స్ ని వెనక దానికి కట్టేసి ట్రావెల్ చేస్తూ ఉంటాయి అవి, చాలా చాలా లాంగ్ డిస్టెన్స్. సో అలాంటి వెహికల్స్ క్లాస్ 8 వెహికల్స్. సో ఆ నెంబర్స్ బాండెడ్ అంతా ఏంటంటే ఇంట్రాడే సెషన్స్ లో ఈ రెండు కూడా ఆల్మోస్ట్ మనకి అంటే ఓపెనింగ్ చాలా స్ట్రాంగ్ అయ్యాయి ఫ్రెండ్స్, అండ్ దెన్ మనకి క్లోజింగ్ అనేది రామకృష్ణ ఫోర్జింగ్స్ అనేటివి స్ట్రాంగ్ అయింది. బట్ ఇదేంటంటే ఓపెనింగ్ లోనే ఆ గెయిన్స్ ఏదైతే ఉన్నాయో, సో వెయిట్ చేసిన వాళ్ళు అనుకోవచ్చు, లేకపోతే ఎగ్జిట్ అవుదాం అని ట్రై చేసిన వాళ్ళు అనుకోవచ్చు, లేకపోతే షార్ట్ చేసిన వాళ్ళు అనుకోవచ్చు, ఫైనల్లీ ఈ స్టాక్ అయితే డౌన్ తీసుకొచ్చారు. అండ్ దెన్ మనకి క్లోజింగ్ అయితే ఆల్మోస్ట్ ప్రీవియస్ క్లోజ్ కి దగ్గర దగ్గరగా అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్, ఓకే? సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. అండ్ ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ లేకపోతే ఏదైనా సజెషన్స్ కానీ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఫ్రెండ్స్ లైక్ చేయండి, అండ్ అలాగే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, సో అది కూడా క్లిక్ చేయండి. ఇది మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే గ్రూప్స్ లో షేర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.